ఇప్పుడు ఆరామ్ ఎగ్జిట్ పోల్స్ అబద్ధం అయ్యాయి అని చెప్పేసి పరారిలో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు అండ్ ఇంకో పక్క వేణుస్వామి కూడా నేను ఇప్పటి నుంచి రాజకీయంగా కానీ మూవీల పరంగా గానీ నేను ప్రొడిక్షన్ చేయను అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేసిండ్రు దీని గురించి ముందు ఆరామ్ అన్న అతను వీడియో నేను కూడా చూశాను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది కానీ కరెక్ట్ కాకపోతే అన్న కూడా అన్నాడు మరి ఉండకుండా అక్కడ పోయాడు అని తెలియాలి కూడా మనం వెతుక్కోవాలి ఎవడో కరెక్ట్ కాదు ఒకే ఒక సర్వే కరెక్ట్ అని చెప్తారు అతని వరకు అతను చెప్పింది జరిగిందట నాకు ఎవరో అమలాపురం నుంచి ఫోన్ చేసి ఫ్రెండ్ పేరు గుర్తురావట్లేదు ఎలా ఉంది ట్రెండ్ అని అడుగుతాం కదా అది అసలు కాపుల ఏరియా మా ఏరియా కాబట్టి అడుగుతాం జనరల్గా పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నప్పుడు ఇంక జనరల్గా చెప్పాడు ఎలక్షన్ ఏమన్నాడు పదిహేనో తారీఖున ఇప్పుడు మళ్ళీ వేవ్ ఎవరు ఇతరుగా వస్తాడా జగన్నే వస్తాడా అంటే జగన్కి వస్తే పదిహేను సీట్లు వస్తాయి మొత్తం స్వీపీ చేస్తారు తప్పితే నూట నలభై వస్తాయి అన్నాడు జగన్కి ఏళ్ళు దెబ్బ అయిపోతారు అన్నాడు ఈ రెండే జరుగుతుంది అన్నాడు అంటే అయితే ఆడపిల్లలు అయితే మగపిడి కింద కాకుండా నిజం చెప్పాడు అతను అతను చెప్పింది జరిగింది కదా వేవు లోపల ఉన్నది ఎవరికి అర్థమవు సో అది చెప్పాడు అనమాట పదిహేను సీటు కంటే ఎక్కువ రోబోస్ వీళ్ళే వీళ్ళందరూ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఈసారి అది బాగా బెనిఫిట్ అవుద్ది తెలుగుదేశానికి అన్నాడు తప్పితే ఇంకా జగన్ మూర్ఖత్వంలో నమ్మేసి డైరెక్ట్గా డబ్బులు పడిపోతున్నాయని అది బాగా నమ్మేస్తే మటుకు అదొక మళ్ళీ లాస్ట్ టైం లాగా నూట యాభై ఐదు రావు కానీ ఒక వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వస్తాయి అని అన్నాడు ఇది చాలా మంది చెప్పారు ఇది యాక్చువల్గా ఇదే సర్వే ఇదే సర్వే ఇంకొక ఆయన ఎవరో కూడా చెప్పారు పేరు ఏదో మర్చిపోయాను ఆయన ఒక్కటి చెప్పాడు ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైం కూడా కేకే లాస్ట్ టైం ఎంత చెప్పాడు ఆయన అంతే ఇప్పుడు కూడా చెప్పాడు లాస్ట్ టైం అతనికి వన్ ఫిఫ్టీ పైనే వస్తాయని చెప్పింది కూడా ఆయనేట అదే వ్యక్తి సారి అతనికి పదిహేను ఇరవై కంటే ఎక్కువ రావని చెప్పాడు ఫోర్టీన్ వస్తాయన్నారు అని చేత ఈ మస్ట్ బి ఏ గ్రేట్ పర్సన్ వాళ్ళ యొక్క సంస్థ చాలా మంచిదై ఉంటుంది అతను తప్ప ఇంకెవరు లేరు అక్కడ అందరూ అక్కడ ఎన్డీఏ అక్కడ ఉంది కదా మన ఒకటి ఏదో ప్రదీప్ అని అది ఏడుస్తున్నాడు పెద్ద ఎగ్జిట్ దాని పేరే దాని పేరే ఏదో ఉంది ఎగ్జిమ్ ఎగ్జిస్ట్ పోల్స్ ఏదో ఉన్నాయన్నమాట అతను చాలా కరెక్ట్గా జరుగుతాయి అంటారు అతను కూడా తప్పు చెప్పాడు చెప్పి ఏడ్చేస్తుంది కాదు అందరూ బోర్డీకి ఫేవర్ చేసేస్తే రేపు అద్దు లబ్ధి పొందుతామని చెప్పిన వాళ్ళు అంతాను మీకు అర్థమేటప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి చేశారు అంత డబ్బులు ఇచ్చినవి పోయినా ఫేవర్ చేయమని చేశారు ఇక రేపు వద్ద నీకు మళ్ళీ రెసిప్ నువ్వు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం లేదు ఉంటుంది ఆ విధంగా చేయటం వలన అదాని గ్రూప్ షేర్స్ షేర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఓడిపోయినాయి తప్పని పడిపోయినాయి అదేవిందా ఓడిపోతారని తెలిసిన తర్వాత చాలామంది సర్దుకున్నారు షేర్లు కొనకుండా అలా కొన్న వాళ్ళు అమ్మేసుకోవటం అవి చేశారు ఓకే ఓడిపోతారని తెలుసు ఇన్ని సీట్లు నాలుగు వందల సీట్లు అవి ఏమి రావని తెలిసిపోయింది వాళ్ళకి తెలుసు మోడీకి వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేయాలని చేస్తారు నాకు రైట్ రైట్నా ఎందుకంటే రాహుల్ గాంధీకి అన్నీ వస్తాయని తెలీదు వాళ్ళ కూట వాళ్ళకాళ్ళకి అండటమైన వచ్చినాయి మిగతా వాళ్ళందరూ కలిస్తే టూ ఫార్టీ కొత్త వాళ్ళు కలిస్తే వీళ్ళని అవుట్ చేయొచ్చు వీళ్ళకి కలవకుండా వాళ్ళు కలిస్తే అలా ఎవరున్నారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే అందా డెఫినెట్గా మోడీకి యాంటీ ఇది వచ్చేసింది అతని మీద మన షా అయినవారు అమిత్ షా వాళ్ళిద్దరి మీద చాలా బ్యాడ్ వచ్చింది ఇక్కడ వేణుగనవాడు చత్రుడు వాటి పేరు ఇస్తూ ఉంటారు అది చెప్పు తీసుకుంటా అండి నేను ఆల్రెడీ ఎంత చెప్పాను ఎన్నో వీడలు చేయిపోయినా ఆపక్క కొట్టి మెళ్ళ ఏదో దండేసి బట్టలు ఇప్పేసి నుంచో పెట్టాలి ఇప్పుడు కూడా అంటున్నాను ఇప్పటికి కూడా లేదు సార్ డైలీ ఎన్కె ఎక్కువ అనమాట ఎంఏసి ఎరు పుష్పలు ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి నేను రాజకీయం అంటాడు మొత్తం జ్యోతిషుని చెప్పకుండా నేను ఒక కామెంట్ పెట్టాను చెత్త రాకూడకనే మిగతా వాళ్ళు మోహం చేస్తాడు ఇప్పుడు అందరికీ ఇన్ని తెలియ కదా మనం మాట్లాడుకున్న మనం అందరూ చూశారు కదా ఇన్ని కోట్ల మంది చూడరు వాడు ఇలాగా రిపెంటెన్స్ అవుతున్నాడు అని చెప్పేసి రిగ్రెట్ అవుతున్నాడని క్షమాపణ అడుగుతున్నాడని వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు డైలీ డైలీ వెళ్ళిపోతూ ఉంటారు హీరోయిన్లు హీరోయిన్లు సినిమా వాళ్ళు ఇకపోతే పోతే పదివేలు వాళ్ళకి చెప్పడా లేదు అసలు జ్యోతిష్యే మానేమని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాటి మీద అంటే ఇక్కడేమో రవీంద్ర రెడ్డికి ఫేవర్ అయ్యింది అడలా బ్యాడ్ చెప్పవలన ఎవరు కేసీఆర్ గెలుస్తున్నారో ఇక్కడ పోయింది ఇక్కడ జగన్ గెలిస్తాడు ఓడిపోయాడు కొట్టాలని మళ్ళను నేను సరదా కట్టలేదు వాటిని ఏదో కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు మోసుకోకూడదు మీకెందుకు మేము వెళ్తామని అన్నాడు కాబట్టి వెళ్ళి అటువంటి వాడిని అయినా కూడా పబ్లిక్ నోటీస్ పెట్టాలి పబ్లిక్ పేపర్లోను వాటిలో పెట్టాలి వీడు అందరినీ మోసం అని అదైందా బార్లో పబ్లో గిపెలు పెట్టుకున్న వీడు వీడి జ్యోతిష్కేటు అని చెప్పేసి వాడి మీద బాగా పెట్టాలి వాడి వరకు అది చెప్పాలి డెఫినెట్గా చెప్పాలి పెట్టి పెట్టి తీరాలి అది ఎంత ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి వాళ్ళ ఆవిడ వీణు వాయిస్తుంటే కింద పెడతారు మీ వేణుగోపాల్ యాత్రడది అది పెడతా ఉంటుంది అప్పుడప్పుడు సినిమా పాటలు తప్ప పాటలు పెట్టి వేణు మీద ఎప్పుడు చూస్తే సినిమా పాటలు పాడుతూ ఉంటుంది దాన్ని మరి నటిస్తూ ఉంటుంది ఈ మధ్య నటన ఎక్కువ అయిపోయింది అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఆ కింద పెడతా ఉంటాను మీ వాడే యాత్ర సో వాడిని బై ఆల్ మీన్స్ వాడిని ఎఫెక్ట్ చేయకపోతే ప్రజలు దెబ్బతింటారు రాజకీయాల్లో ఒక చోట చెప్పినట్టు ఏంటి ఎక్కడ చెప్పకూడదు తెలియనప్పుడు అటు ప్రాపర్ పుజారే కాదట వాడు యథ వ్యాపారాలు చేస్తాడు బ్యాంకర్లనే ట్యాప్ చేసి అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను అందరికీ ఇదే బిజినెస్ సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు యాక్టర్లు ఉన్నారు యాక్టర్ పక్కన వీళ్ళంతా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అంటే వేణు స్వామి కూడా అదే చేస్తున్నానంట చేస్తాను ఎవడో చదివాను అండి మీకు అర్థమైందిప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి చేశారు అంత డబ్బులు ఇచ్చినవి ఫేవర్ చేయమని చేశారు ఇక రేపు వద్దు నీకు మళ్ళీ రెసిపర్ ఒకేషన్గా నువ్వు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం లేదు ఉంటుంది ఆ విధంగా చేయటం వలన అదాని గ్రూప్ షేర్స్ షేర్స్ ఎక్కడికే వెళ్ళిపోయినాయి ఓడిపోయినట్టు అప్పుడు పడిపోయినాయి అదేమైతే ఓడిపోతారని తెలిసిన తర్వాత చాలామంది సర్దుకున్నారు షేర్లు కొనకుండా అలా కొన్నవాళ్ళు అమ్మేసుకోవటం అవి చేశారు ఓకే ఓటు తెలుసు ఇన్ని సీట్లు నాలుగు వందల సీట్లు అవి ఏమి రావు అని తెలిసిపోయింది వాళ్ళకి తెలుసు మోడీకి వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేయాలని చేస్తారు నాకు రైట్ ఎందుకంటే రాహుల్ గాంధీకి అన్నీ వస్తాయని తెలీదు వాళ్ళ కూటముందు వాళ్ళకి వాళ్ళకి అన్నట్టు పైన వచ్చినాయి మిగతా వాళ్ళందరూ కలిస్తే టూ ఫార్టీ ఫిఫ్టీ కొత్త వాళ్ళు కలిస్తే వీళ్ళని బీట్అట్ చేయొచ్చు వీళ్ళకి కలవకుండా వాళ్ళకి కలిస్తే అలాగే ఎవరున్నారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే అందా డెఫినెట్గా బాడీకి యాంటీ ఇది వచ్చేసింది అతని మీద మన షా అనేవరూ అమిత్ షా వాళ్ళిద్దరి మీద చాలా బ్యాడ్ వచ్చింది ఇక్కడ వేణుగిన చంద్రనాడు వాటి పేరు మాట్లాడుతూ ఉంటారు లేదండి చెప్పు తీసుకుంటాండి నేను ఆల్రెడీ ఎన్నిసార్ చెయ్యాను ఎన్నో వీడియోలు చెప్పాను ఆ పక్క ఆ దవడ ఇది ఒకటి కొట్టి మెళ్ళ ఏదో దండేసి బట్టలు ఇప్పేసి నుంచోబెట్టాలి ఇప్పుడు కూడా అన్నాను ఇప్పటికి కూడా ఎలా సార్ డైలీ ఎందుకంటే ఎక్కువ అనమాట ఎంఎస్ ఎరు పుష్పాలు ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి రాజకీయం చెప్పను అంటాడు మొత్తం జ్యోతిష్యం చెప్పకుండా రాజు ఇంక నేను కామెంట్ పెట్టాను చెత్తరా కొడుకుని మిగతా వాళ్ళు మోసం చేస్తాడు వాడు అందరికీ ఇన్ని తెలియదు కదా మనం మాట్లాడుకుంటే మనం అందరూ చూశారు కదా ఇన్ని కోట్ల మంది చూడరు వాడు ఇలాగా రిపెంటెన్స్ అని చెప్పేసి రిగ్రెట్ అవుతున్నాడని క్షమాపణ అడుగుతున్నాడని వాళ్ళందరికీ తెలియదు డైలీ డైలీ వెళ్ళిపోతుంటారు హీరోయిన్లు హీరోయిలు సినిమా వాళ్ళు పోతే పోదు పదివేలు వాళ్ళకి చెప్పనట్లేదు అసలు జ్యోతిష్యమే మానేయమని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాటి మీద కొట్టాలంటే నేను సరదాగట్లేదు వాడిని ఏదో కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు మోసపోకూడదు ఎందుకు మేము వెళ్తామని అన్నాడు కాబట్టి వెళ్ళినాయి అటువంటి వాళ్ళు అయినా కూడా పబ్లిక్ నోటీస్ పెట్టాలి పబ్లిక్ పేపర్లోను వాటిలో పెట్టాలి వీడు అంతనే మోసం చేస్తున్నాడు అని అర్థమైందా బార్లో పబ్లో గిఫ్లో పెట్టుకున్న వాటి వీడి జ్యోతిషుడు అని చెప్పేసి వాడి మీద బాగా పెట్టాలి వాడి వరకు అది చెప్పాలి డెఫినెట్ చెప్పాలి పెట్టి పెట్టి తీరాలి అది ఎంత ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి వాళ్ళు ఆవిడే వీణు వాయిస్తూటే కింద పెడతారు మీ వేణుగోపాయాల యాత్రడని అది పెడతా ఉంటుంది అప్పుడప్పుడు సినిమా పాటలు తప్ప ఇంకే పాటల్లో పెట్టి వేణు మీద ఎప్పుడు చూస్తే సినిమా పాటలు పాడుతూ ఉంటుంది దాన్ని మనం నటిస్తూ ఉంటుంది ఈ మధ్య నటన ఎక్కువ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కింద పెడతా ఉంటాను మీ వాడే యాత్రడు అని సో వాడిని బై ఆల్ మీన్స్ వాడిని ఎఫెక్ట్ చేయకపోతే ప్రజలు దెబ్బతింటారు రాజకీయాల్లో ఒక చోట చెప్పినట్టు ఏంటి ఎక్కడ చెప్పకూడదు తిరిగినప్పుడు వాడు ప్రాపర్ పుజారే కాదట వాడు ఎద వ్యాపారాలు చేస్తాడు బ్యాంకర్లనే ట్యాప్ చేసి అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను అందరికీ ఇదే బిజినెస్ సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు యాక్టర్లు ఉన్నారు యాక్టర్ పక్కన వీళ్ళంతా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అంటే వేణుస్వామి స్వామి కూడా అదే చేస్తున్నానంట చేస్తాను ఎవడేనాడు